കൂട്ടു പെലടി കണ്ടക്രതം ബാങ്ക് ഡബ്ബു ആ తర్వాత దొంగ డబ్బు ఇప్పుడు నీ డబ్బు ఓహో మీరు చంపాలనుకున్న ఇంద్ర చావలే సార్ బతికే ఉన్నాడు त्वर वे గొడ్ను బాధనట్టు బాధారా ఇంతకే ఉరాళ్ళు బాగా దెబ్బలైంది పాపం ఏమవుద్దో ఏమో అత్తలు వచ్చేదా కొట్టారు
ఇంకా పోనీ డాడీ మనిషేలేడు మనం చావును గిలిచి అంకుల్ దేవుళ్ళం కాము త్వరగా పోనీ డాడీ అంకుల్ విజయ్ మీరు ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. కాదు కదా ఏం కాదమ్మా ఏం కాదు జరిగిందో ఏంటో రామకృష్ణ రామకృష్ణ విజయ్ కృష్ణకి కృష్ణకి ఎలా ఉందండి? డోంట్ వరీ.
ఎందుకిలా జరిగింది? తనకి ఇలా ఎందుకు జరగాలి? ఇలా ఉందో ఏమో, ఇప్పుడు నేనేం చేయాలి? దేవుడా, ఎందుకు ఇలా చేశావు? అక్క, రామకృష్ణ గారిని రౌడీలు కత్తులతో పొడి చేశారట. ఆయన హాస్పిటల్లో ప్రమాదంలో ఉన్నారట. పదక్క హాస్పిటల్కి వెళ్దాం. మనం ఎందుకు? నానమ్మ వెళ్ళింది కదా. అదేంటక్క, నానమ్మ వెళ్తే మనం వెళ్ళకూడదా? అసలు వెళ్ళాల్సింది మనమే కదా. అవసరం లేదు, ఫోన్ చేసి కనుక్కుందాంలే. ఫోన్ ఏంటక్క, నువ్వేం మాట్లాడుతున్నావు? అతను మన మనిషి, మనకు ఎంత సాయం చేశాడో, నిన్ను నన్ను ఎంతగా ఆదుకున్నాడో తెలుసు కూడా. తను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఫోన్ చేసి మాట్లాడదామంటావేంటి? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఏంటక్క, ఏమైంది నీకు? ఏ చిన్న సాయం కోసమైనా రామకృష్ణ గారికి ఫోన్ చేసేదానివి. ఎంత ఆపదొచ్చినా దేవుళ్ళు ఆదుకున్నాడు. అలాంటి వాణ్ణి చూడ్డానికి రావా? సమాధానం చెప్పు. నువ్వెందుకే అంత టెన్షన్ పడుతున్నావు? నోరు మూసుకుని కూర్చో. నీకేదో దయ్యం పట్టినట్టుంది. లేకపోతే నువ్విలా మాట్లాడవు. మనం బ్రతకడానికి కారణమైన మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే నోరు మూసుకుని కూర్చోవాలా? ఆ పని నువ్వు చేయగలవేమో గాని నా వల్ల కాదు. నువ్వొచ్చినా రాకపోయినా నేను వెళ్తాను. ఆఖరి సరిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రాను. సరే, నేను వెళ్తున్నాను. కృష్ణబాబు గారికి ఎలా ఉందో ఒకసారి వెళ్ళి చూసొద్దామమ్మా. వెళ్ళారుగా, అంతా కట్టకట్టుకుని వెళ్ళారా? ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. అంతా మాపై కక్షకట్టినట్టున్నారు. వాళ్ళకి ఏం కావాలో, ఎప్పటికి ఆపుతారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మన అదృష్టం బాగుందమ్మా. విజయబాబుకి ఏం కాలేదు. పాపం కృష్ణబాబుకి ఎలా ఉందో ఏంటో. ఆ బాబు మీద కూడా ఎవరో పగపట్టారు. మనేమో ఇల్లు కాల్చారు, ఇప్పుడు ఇలా.
మనకెంతో సాయం చేసాడమ్మా ఆ బాబు. ఆయనే లేకపోతే గౌతమమ్మ పరిస్థితి ఎట్ట ఉండేదో. వాళ్ళ చెల్లెల గారిని కూడా కాపాడాడు. రుద్రబాబుని ఎవరో ఎత్తుకుపోతే తిరిగి తీసుకొచ్చాడు. ఇప్పుడు విజయబాబుని కాపాడాడు. నిజంగా మనల్ని ఆ బాబు బాగా ఆదుకున్నాడమ్మా. ఈ ఇంటికి ఆయనకు ఏదో రుణానుబంధం ఉన్నట్టుంది. తమరు కూడా ఆ బాబులో పెద్దయ్యగాను చూసుకుంటున్నారు కదమ్మా. అందుకే ఆ బాబు అమ్మాని పిలుస్తానంటే అంగీకరించారు. ఈ ఇంటి మనిషిలా చూసుకున్నారు. ఈ సమయంలో మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబు పక్కనే ఉంటే బాగుండేదమ్మా. నేను వెళితే బాగానే ఉంటుందిరా, కానీ రుద్రని ఎవరు చూసుకుంటారు? గౌతమి పుట్టింటికి వెళ్ళింది, అనసూయ హాస్పిటల్కి వెళ్ళింది. చిన్నపిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు. మరి ఏం చేయనురా? నాకు వెళ్ళాలనే ఉంది, కానీ వెళ్లే పరిస్థితి లేదు. దేవుళ్ళంటి మనిషి అమ్మా, పాపం. ఆ దేవుడే కాపాడతాడురా, అన్యాయం ఏమీ చేయడు. ఆయనపై భారం వేయడం తప్ప మనం ఏం చేయగలం చెప్పు. దేవుళ్ళంటి మనిషి ఎవరికేం కష్టం వచ్చినా వెంటనే వచ్చి ఆదుకునేవాడు. అట్లాంటి మనిషికి ఎవరయ్యా ఇంత అన్యాయం చేసింది? మొన్నేమో ఇల్లు కాల్ చేశారు, ఈరోజేమో ఇలా చేశారు. వాళ్ళ కాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ నోట్లో దుమ్ము పోయా, నాశనమైపోతారు. అసలు ఇదంతా ఎలా జరిగింది విజయ్? నేను చెప్తాను పెద్దమ్మా, నేను డాడీ హాస్టల్ నుంచి కారులో ఇంటికి వస్తున్నా. హ్యాపీగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. అంతలోగా సడన్ గా రౌడీలు కారులో వచ్చారు. నాకు చాలా భయం వేసింది. డాడీ వాళ్ళతో ఫైట్ చేస్తుండగా కృష్ణ అంకుల్ వచ్చారు. పాపం డాడీకి ఏం కాకుండా కృష్ణ అంకుల్ హెల్ప్ చేశారు. కానీ రౌడీలు కృష్ణ అంకుల్ని కొట్టి ఆ తర్వాత డాడీ, అంకుల్ చాలా మంచివారు. తనే రాకపోతే ఈరోజు మనకి ప్రాబ్లం అయ్యేది. కృష్ణ అంకుల్కి ఏం కాకూడదు, దేవుడు కాపాడాలి. కాపాడతాడు కదా డాడీ? కూడా మంచివాడమ్మా, తప్పకుండా కాపాడతాడు. దుర్మార్గాన్ని మనం ఇంకా భరించకూడదయ్యా. న్యాయం చేసేవాడికి అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఉండకూడదు. మొన్న ఇల్లు కాల్చినప్పుడు ఊరికే ఉన్నామని ఇప్పుడు ఒళ్ళంతా కత్తులతో పొడిచారు. వాళ్ళెవరైనా సరే
పోలీసులకు చెప్పి జైల్లో పెట్టించాలి. పోలీస్ అంకుల్కి చెప్తే రౌడీల్ని పట్టుకుంటారు. కృష్ణ హాస్పిటల్లో జాయిన్ చేశాక పోలీసులు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడే చెప్తాను. వద్దు విజయ్.